పక్కన గ్వాదర్ పోర్టు దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమాలు, లక్షలాది మంది రోడ్ల మీద నుండి ఇళ్ళకి పోవట్లేదు. అది ఎలా కంట్రోల్ చేయాలో పాకిస్తాన్కి అర్థం కావట్లేదు. ఇదే సందర్భంలో బెలూచిస్తాన్ ప్రాంతంలో క్రమంగా పెరిగిపోతూ ఉన్నటువంటి దాడులు, సింధు ప్రాంతంలో పెరిగిపోతూ ఉన్నటువంటి దాడులు సైన్యం పోలీసులను టార్గెట్ చేస్తూ, తెహ్రీకి తాలిబాన్ మొన్ననే 7 ప్రాణాలు తీస్తే బెలూచ్ రెబల్స్ లేదా వాళ్ల భాషలో బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ తాజాగా 11 పాకిస్తాన్ సైనికులని కాల్చి చంపినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. బెలూచిస్తాన్ ప్రాంతంలోని కేచ్ దగ్గర ఇది జరిగింది. 11 పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. చైనా వాళ్ళని అక్కడికి తీసుకెళ్లడం, చైనా వాళ్ళని తీసుకురావడం అన్నటువంటిది వీళ్ళ బాధ్యత. చైనా వాళ్ళకి రక్షణ కల్పించడం వీళ్ళ బాధ్యత. అలాగే రక్షణ కల్పించే క్రమంలో వీళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. వాస్తవంగా బెలూచోల్ అటాక్ చేయాలనుకుంటోంది చైనా వాళ్ళకి. ఆ చైనా వాళ్ళకి కనుక ఏదన్నా జరిగితే మొన్న మధ్యన ఆపేసినట్టుగా పథకాలు ఆగిపోతాయి అన్నటువంటి ఉద్దేశంతో, లేదా అక్కడ ఉన్నటువంటి సిపెక్ లాంటి వాటిని ఆపేస్తుందన్న భయంతో తమ సైన్యపు ప్రాణాలని అడ్డం పెడుతోంది. తద్వారా అక్కడ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి, దాడులు అయితే కొనసాగుతూ ఉన్నాయి.